ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట సర్వే నెంబర్ 68 కానాపూర్ హక్కు సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కానాపూర్ శిబిరంలో గల 535 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డ్ భూమి అనుకుని గత 3 సంవత్సరాలుగా పట్టాలు రిజిస్ట్రేషన్ నిలిపివేశారని వక్ఫ్ బోర్డ్ సంప్రదించగా అది నిర్మూల్ కానాపూర్ మస్కాపూర్ గ్రామంలో 2 ఎకరాల 38 సెంట్ల భూమిని తాము గుర్తించామని అధికారుల తప్పిదం వల్ల మాకు పట్టాలు రైతు బ్యాంకు రుణాలు రాలేదని వక్ఫ్ బోర్డ్ భూమిని తొలగించామని కలెక్టర్ గారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వక్ఫ్ బోర్డ్ వారు పంపించిన లేఖను చూడకుండా 2 ఎకరాల 38 సెంట్ల భూమికి బదులు 535 ఎకరాల భూమికి పట్టాలు రిజిస్ట్రేషన్లు ఆపడం వలన ప్రభుత్వానికి ఎంతో రెవెన్యూ రావడం లేదని ఇక్కడ 1 గజం 1,750 రూపాయలుగా ఎకరాలకు 42 లక్షలుగా భూమి విలువ కలదని 1 ఎకర భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే ప్రభుత్వానికి 3,50,000 ఫీజు వస్తుందని ఈ సర్వే నెంబర్ లో 10,000 ఫ్లాట్లు ఉన్నాయని ఒక్కో ఫ్లాట్ 3 సంవత్సరాలలో 5 సార్లు రిజిస్ట్రేషన్ జరిగేదని ఇప్పటికైనా ఆదిలాబాద్ కలెక్టర్ స్పందించి తప్పుగా నమోదైన వక్ఫ్ బోర్డ్ భూమిని తొలగించి త్వరితగిన పట్టాలు జారీ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలని 68 సర్వే నెంబర్ బాధితులు బురి గజనన్, నరేష్, కృష్ణ గౌడ్, రమేష్, ఎండి యూసుఫ్, సుశీల తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి వర్క్ బోర్డ్ నుంచి హైదరాబాద్ నుంచి లెటర్ రావడం జరిగింది. ఆ లెటర్ని తీసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్లు మరియు పట్టాలు ఆపేయడం జరిగింది. అది నిర్మల్ ఖానాపూరు వర్క్ బోర్డు మస్కాపూర్లోని 2 ఎకరాల చిల్లర భూమి. అయితే అది సేమ్ సర్వే నెంబరు 68, సేమ్ ఖానాపూర్, ఖానాపూర్ ఆదిలాబాద్ ఉంటే ఖానాపూర్ 68 అని తప్పుడు కాబట్టి అక్కడి వర్క్ బోర్డు భూమిని ఇక్కడ వేసింది. ఆ 2 ఎకరాల చిల్లర భూమికి ఇక్కడ 535 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్లో ఆపడం జరిగింది. గవర్నమెంట్కు ఇది మాకెంత లాస్ ఉన్నదో గవర్నమెంట్ కూడా అంతే లాస్ ఉన్నది. 10,000 ఫ్లాట్లు ఉన్నాయి. 10,000 ఫ్లాట్లు అంటే ఇవాళ కొన్ని 100 కోట్ల గవర్నమెంట్ రెవెన్యూ లాస్ అవుతున్నది. 40 ఎకరానికి 42 లక్షల వాల్యూ ఉన్నది. ఆదిలాబాద్లో ఎక్కడ లేదు ఇంత వాల్యూ. పాలిచ్చే బర్యని గవర్నమెంట్ ఎందుకు మరి దీన్ని పట్టించుకుంటా లేదు, మాకు అర్థమైతే లేదు. కలెక్టర్కు ఎన్నోసార్లు పిటిషన్లు ఇచ్చినాము, ఎన్నో లెటర్స్ ఇచ్చినాము. మాకు పట్టా లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, బ్యాంకు రుణాలు లేవు. ఇంత అన్యాయం జరుగుతున్నాయంటే ఇప్పుడు మేము అప్పుల బాధ అయిపోయి ఆత్మహత్యలే శరణం ఉన్నది. మాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు. 3 సంవత్సరాల నుంచి కలెక్టర్ చుట్టూ తిరిగి, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి మా చెప్పులు అరుగుతున్నాయి. మా ఆస్తులు ఇంకా అమ్ముకున్నా కొనేవాడు లేడు. ఆ 68లో అమ్ముకున్నా కొనేవాడు లేడు, పట్టించుకునే నాదుడు లేడు. ఇంత ఘోరం జరుగుతున్నది. దయచేసి ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించి తొందరగా మాకు పట్టాలిచ్చి ఇది రాంగ్ పడ్డ వక్ఫ్ బోర్డు భూమి నుంచి తొలగించారు.